ముందుగా స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే మన మీడియా పాత్రికేయుల వారికి, నాకు అవకాశం ఇచ్చినటువంటి మా రవికుమార్ గారికి, మా శేఖర్ బాబు గారికి, అలాగే నా గురువులైనటువంటి గురుచరణ్ గారికి, రామారావు గారికి, వాళ్ళ మధ్యలో కూర్చొని ఈరోజు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి నేను రెండు పాటలు రాయడం జరిగింది. ఒకటి రొమాంటిక్ జర్నల్ రాశాను, ఇంకొకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ రాశాను. రెండు ఖచ్చితంగా ఆడియన్స్ని మెప్పిస్తాయని అనుకుంటున్నాను, అలాగే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సింహహారి ఆడియో ఆవిష్కరణ మహోత్సవానికి ఇచ్చేసిన శ్రేయోభిలాషులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, మిగతా చిన్న పెద్ద అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా ఆడియో ఫంక్షన్ అంటే ఈవినింగ్ ఉంటుంది అనుకుంటారు ఎక్కువ, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచే సూర్యుడు దంచుతాడు ఒకవైపు, ఇక మన సంహారం కూడా అలాగే దంచుతాడని అదే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అన్నమాట. ఇందులో జిల్ 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 జిగేలు జాన, తర్వాత తొలగింది మబ్బులు చిలక, ఆ రెండు పాటలు రాయడం జరిగింది. ఈ పాటలో ఎంత బాగా రావడం కారణం మన హీరో ప్రొడ్యూసర్ గారు వాళ్ళు మంచి స్వేచ్ఛ ఇచ్చారన్నమాట. దానికి శేఖర్ బాబు గారు అండ ఉండడం, ఆ తర్వాత మంచి చూన్స్ ఇచ్చిన రాజకీయ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు మన ఈ చిత్రం నేను అక్కడక్కడ కొనుక్కొని సీన్స్ చూసానమాట ఆర్ఆర్ టైంలో, ఆ చూసేంత వరకు చాలా బాగుంది. ఈ పాటలతో పాటు చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందులో బ్రహ్మలింగరెడ్డి గారు ఇంతకుముందు బయలుపు చిత్రంలో నేను అన్ని పాటలు రాసిన మాట, ఆయనకి మంచి చాలా మంచి క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే హీరో గారు డ్యాన్స్ ఎలా తీసారన్నమాట ఇందులో, అది ఈజీ చేశారన్నమాట. చాలా నా పాటలో విని వినగానే మెచ్చుకున్న సీనియర్ వైద్యులు గురుచరణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఒకసారి గట్టిగా క్లాష్ కొట్టండి. అందరికీ నమస్కారం. వేదిక మీదన అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. సంహారి అనే మూవీకి 4 సాంగ్స్ మ్యూజిక్ ఆర్ఆర్ చేశాను. అదే చేసేటప్పుడు ఆయన యాక్చువల్గా ఒక స్టూడియోలో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు మా శేఖర్ బాబు గారు వచ్చారు, రవికుమార్ గారు వచ్చి నాకు కంపోజ్ చేయాలి, సాంగ్స్ కావాలన్నారు. అయితే దీనికి డెఫినెట్గా మంచి అద్భుతమైన ట్యూన్స్ ఇస్తాను, మీరు కంగారు పడదు, కొద్దిగా టైం ఇవ్వండి అన్న. మీరు విన్నారు కదా పాటలు ఎంత జోసుగా ఉంటాయో, అంత అద్భుతంగా. అంటే నేను ఆలోచించేది ఏంటంటే డెఫినెట్గా మన చిన్న పెద్ద వాలీలు కాదు, వర్క్ అనేది ఒకే రేంజ్లో చేయాలి. ఆ ఉద్దేశంతో చాలా డెఫినెట్గా చేద్దాం మంచి అవుట్పుట్ అని, ఒక మెలోడీ కానీ ఫాస్ట్ బీట్ కానీ మీరు విన్నారు కాబట్టి చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు థియేటర్లు వెళ్తుంటే అంటే ఇంకా ఎంత డెప్త్ వచ్చిందని, రేపు థియేటర్కి వెళ్తే ఒరిజినల్గా ఇంకా డెప్త్ వస్తుందని నాకు చాలా ఆనందం కలిగింది, చాలా బాగున్నాయి. సో ఇటువంటి అంటే ఎప్పుడైతే ఎవరికైతే సాంగ్స్ ఇచ్చి ఫ్రీడమ్ ఇస్తారో డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ కూడా ఏం చేయాలనేది దాని మీద ఉంటుంది. కూర్చొని నాకు అలా కావాలి ఇలా కావాలంటే అది రాదు, ఎందుకంటే మనకు పనులు పెట్టుకునే మనం వాళ్ళకి పని చెప్పాలి, నాకు ఈ టైప్లో కావాలని వదిలేయాలి, ఖచ్చితంగా అవుట్పుట్ బాగా వస్తుంది. అలాంటి ఫ్రీడమ్ ఇచ్చిన మా డైరెక్టర్ రవికుమార్ గారు, ప్రొడ్యూసర్ హీరో, నేను పాటలు ఎంత చక్కగా అద్భుతంగా చేశాను. నేను తర్వాత పిక్చరైజేషన్ వచ్చినప్పుడు ఆర్ఆర్కి వచ్చినప్పుడు అసలు నాకు అనిపించింది, నేను చాలామందికి వర్క్ చేశాను కాబట్టి చెప్తాను చాలా సినిమాలు, సో ఈ వర్క్లో ఈయన పాటకి ఏ స్టెప్లు వేస్తారు ఏంటి ఎలాగుంటుందని ఓపెన్ చేసి చూడగానే ఎంత ఈజీగా చేశారంటే హీరో గారి కోసం ఒక్కసారి క్లాప్స్ గట్టిగా కొట్టాలి మనం అందరం. చాలా మంచి నటులు ఆయన నిజంగా, పర్ఫార్మ్ అంటే ఒక యాక్టింగ్ కానీ చాలా ఈజీగా చేస్తున్నారు. డ్యాన్స్ అయితే కుమ్మేశారు 100%, చాలా ఈజీగా చేస్తున్నారు. నా తరపున కూడా అంటే నేను ఏది సినిమా చేసినా సరే డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఏదైనా రికమెండ్ చేయడానికి నాకు ఒక మంచి ఇది లభించింది. నిజంగా చాలా బాగా చేశారండి, అంత బాగా చేశారన్నయ్య, నిజంగా చాలా బాగుంది. అలాగే కథ కూడా చాలా బాగుంది, ఆర్ఆర్ చేసినప్పుడు కానీ సీన్స్ కూడా బాగున్నాయి. పాటలు కూడా రచించిన వారు రామారావు, తర్వాత తమ్ముడు కేశవ. ట్యూన్స్ ఇవ్వగానే సబ్జెక్ట్ చెప్పారు, సబ్జెక్ట్ చెప్పగానే దానికి చాలా అద్భుతంగా రాశారు, చాలా సినిమాలు రాశారు. తర్వాత దీనికి విచ్చేసిన గెస్టులు లైన్ సాయి వెంకట్ గారు నా ఆడియో ఫంక్షన్కి ఎన్నో వచ్చారు, అన్నయ్య చాలా బ్లెస్సింగ్ చేశారు, ఎందుకంటే తను వచ్చిన ప్రతి మూవీ కూడా రిలీజ్ అయింది, అలాగే మంచి మనసున్న వ్యక్తి. సో పిలవగానే అన్న ఇది పరిస్థితి అంటే వచ్చారు. అలాగే నాకు బాగా క్లోజ్నెస్ మా చిట్టుబాబు గారు,
ఎందుకంటే నేను 17 ఏళ్ళగా నేను సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. తను కూడా యాక్టింగ్ మాత్రం సెంచేశారు. అలాగే రాజశేఖర్ గారు ఇలాగ చాలా మంది చాలా బాగున్నాయి. క్యారెక్టరేషన్ కానీ ఒక సినిమా ఒక అంటే పిక్చరేషన్ కానీ తర్వాత ఆర్టిస్టులు కానీ చాలా బాగా చేశారు. అంటే మనం ఏంటంటే ఏది ఇచ్చినా సరే దానికి సంపూర్ణంగా వర్క్ చేస్తే డెఫినెట్గా మనకి నెక్స్ట్ వర్క్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అది. సో ఇది అది అని తేడా లేకుండా వర్క్ అనేది ఎప్పుడు కూడా వర్క్ రకంగా చేయాలి. సో ఇటువంటి అవకాశం కల్పించిన మాకు నాకు రవికుమార్ గారిని పరిచయం చేసిన శేఖరబాబు గారికి, అలాగే హీరో గారు చాలా బాగా చేశారు. అలాగే దీంట్లో స్పెసిఫిక్ ఏంటంటే ఎడిటింగ్ వంశీ గారు చాలా అద్భుతంగా ట్రెండీగా తీసుకెళ్లారు, చాలా చాలా ట్రెండీగా తీసుకెళ్ళారు, చాలా బాగుంది వంశీ గారు. అలాగే దీనికి మరి గెస్ట్లుగా విచ్చేసిన చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికీ నమస్కారాలు. అలాగే మా సీనియర్ రైటర్ గురుచరణ్ గారు, ఆయన మరి ఆయన గురుచరణ్ గారు అంటే మోహన్ బాబు గారికి ఎన్నో హిట్ సినిమాలు సాంగ్స్ రాశారు. ఇంకా అలాంటి వ్యక్తితో నేను చాలా సినిమాలకి వర్క్ చేశాను. మరి అలాంటి వ్యక్తులు పెద్దలు ఈ మధ్యన మన ఆడియో ఫంక్షన్ జరుగుతుందంటే ఖచ్చితంగా మన ఆడియో సక్సెస్ అయ్యేలా ఉంది. అలాగే అంతకుముందు ట్రైలర్ పెద్దవాళ్ళ చేత రిలీజ్ చేశారు, చాలా బాగుందన్నారు, తర్వాత ట్రెండీలో ఉంది. అలాగే మీరు కూడా పాత్రికేయులు అందరు కూడా మీ అందరు కూడా ఇటువంటి మూవీస్ మరి ఎవరికి చూసినా కష్టపడి చాలా కష్టాలతోని మూవీ చేసి ఒకటి రిలీజ్ చేయాలని కోరుకుంటారు కాబట్టి మీరు కూడా ఎంతో సపోర్ట్ చేసి మాలాంటోళ్ళు ఉంటే అంటే మీరు మేము అందరు కలిస్తే ఒక సినిమా హిట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటూ ఈ సినిమానే మరి చాలా పిల్లలుగానే అందరూ వచ్చారు ఆశీర్వదించడానికి, మీ అందరికి ధన్యవాదములు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ మరి పెద్దలందరూ కూడా థ్యాంక్ యూ అన్నయ్య పిల్లలుగానే వచ్చారు. ఈ సినిమాని చూసి నెక్స్ట్ త్వరలోనే రిలీజ్ మరి డైరెక్టర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్ వల్ల ఇంత సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ దర్శక నిర్మాతలు అండ్ లయన్ సాయి వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సభకు నమస్కారం. మీడియా వారికి, పత్రికా వారికి, అదేవిధంగా సంహారి మూవీ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. సంహారి మూవీ ఇప్పుడే సాంగ్స్ చూడడం జరిగింది, ట్రైలర్ చూసాం. నిజంగా రాజ్ కిరణ్ అంటే ఆయన చాలా నేను అనుకుంటా ఒక 20-30 సినిమాలు నేను ఆడియో రిలీజ్ చేయొచ్చు గెస్ట్గా. ఆయనకి లాస్ట్ 3-4 ఇయర్ బ్యాక్ కూడా రవీంద్ర భారతిలో రికమెండ్ చేసి ఆయనకు పెద్ద అవార్డు కూడా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి అవార్డు కూడా రావడం జరిగింది. అందులో నేనే గెస్టు. అయితే రాజ్ కిరణ్ ఎలాగంటే ఎనీ సాంగ్ ఏదైనా సరే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా యూట్యూబా లేకపోతే ఇంకా మామూలా దేనికైనా ఒక సంగీత దర్శకుడు ఒక క్రమశిక్షణ ఎలాగైతే ఉంటుందో నేను ఇప్పుడు కూర్చొని చూస్తే కూడా సాంగ్ ఫస్ట్ సాంగ్ జిల్ జిలే అనే సాంగ్ అంటే జిల్ జిలేనా అది అంటే ఒకటేసారి విన్నా నేను అప్పుడే నాకు మైండ్లో ఎక్కింది. అంటే చాలా సాంగ్స్ మనం 5-6 సార్లు చూస్తే కానీ వింటే కానీ ఎక్కదు. ఆ సాంగ్ జిల్ జిలే అనేది నిజంగానే టెంపో ఫుల్ టెంపో. సరే ఒకటే ఓడతారు కదా టెంపో సాంగ్, ప్రతి సినిమాలో ఒక టెంపో సాంగ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ సాంగ్ వేస్తే అది కూడా అంతే టెంపో ఉంది. రెండు చాలా ఎక్స్ట్రాడనరీ చేశారు, బాగుంది అండ్ మెలోడీ. సో మెలోడీ అంటే ఎలాగూ బాగుంటాయి కానీ ఈ జనాలకి యూత్ని ఎక్కించేది ఫస్ట్ ఈ రెండు సాంగ్సే. నాకు తెలిసి రాజ్ కిరణ్కి సినిమాకి సాంగ్స్ అంటే అన్ని సినిమాలు ప్రాణం పెడతాడు కానీ ఇంకా దీంట్లో ఇంకెక్కువ రవి మీద అభిమానంతో ఇంకెక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అది కనిపిస్తుంది సాంగ్స్ వింటుంటే ఆ డెప్త్ చాలా ఉన్నాయి. నేను విన్నాను చాలా బాగుంది రాజ్ కిరణ్, రియల్గా నువ్వు నిర్మాతల సంగీత దర్శకుడివి అది ప్రూవ్ చేసుకున్నావు ఈరోజు. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీ సాంగ్స్ సాంగ్స్ తోటే సినిమా హిట్ అవుతుందేమో అనుకునే భావం కలిగేలాగా ఉంది. అండ్ సేమ్ టైం సాంగ్స్ విన్న తర్వాత పిక్చరేషన్ ఎలా ఉంటుందేమో అనుకున్నాను. పిక్చరేషన్ కూడా చాలా బాగున్నావు స్క్రీన్ మీద. ఒక దర్శకుడిగా నిర్మాతగా రవి మరి వెనక లాస్ట్కు రానా ఉంది, రానాలాగా అంత ఎత్తు ఎదగాలని. ఎందుకంటే మంచి నటుడు, నటుడిగా నేను రాగానే ఈయన దర్శకుడు అనుకోలేదు, హీరో అనుకున్నా. ఒక నటుడిగా ఆ దర్శకుడిగా మంచి స్థాయికి వెళ్ళాలని. ఎందుకంటే చూసిన పిక్చరేషన్ కూడా బాగా చేసావు. ఏదో నేనే నిర్మాత కదా అని ఏదో లాగకుండా చాలా క్వాలిటీగా పిక్చర్ చేశారు. రవి ఆల్ ది బెస్ట్, నీకు కూడా ఈ సినిమా మంచి పేరు రావాలి. అదేవిధంగా అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నేహ, చూసాం ఇప్పటిదాకా వచ్చే ముందు మీ పిక్చరేషన్ అంతా కూడా చూసాం, చాలా బాగుంది, వెరీ నైస్ లుకింగ్.
ఆ నేహ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇందులో మేజర్గా మా సీనియర్ నటులు చిట్టి జూనియర్ రాజశేఖర్ ఎక్కడ ఇరగదీసినవు నువ్వు, నీకు నువ్వే సాటి. గ్రేట్ జూనియర్ రాజశేఖర్గా వీళ్ళు బాగా నటించారు ఇందులో. నేను ఈ సినిమాకి అనుకుంటున్నా మంచి పేరు వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఈ సినిమా పరిశ్రమలో ఈ కరోనా రాకముందు థియేటర్లో రిలీజ్ అవుతేనే సినిమా, కానీ ఇప్పుడు అలా కాదు. ఈ సోషల్ మీడియా డెవలప్ అయిపోయి ఇలా అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ వచ్చేసి సినిమా రిలీజ్ అయిన రోజే లక్షల మంది చూసే అవకాశం వచ్చేసింది. అంటే ఎంత అంటే కరోనా వల్ల నష్టం జరిగింది, కరోనా వల్ల సినిమా పరిశ్రమ మంచి జరిగింది. కరోనా మేము కన్నా ముందు మేము టైటిల్స్ రిజిస్ట్రేషన్స్ ఉంటే 100-150 ఉండేది, ఇప్పుడు 500 రిజిస్ట్రేషన్ అవుతున్నాయి నెలకి. అంటే పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. సినిమాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు థియేటర్కి వెళ్ళే చూడాలి సినిమా లేదు, ఇప్పుడు మంచిగా ఉంది అని ట్రైలర్ చూడగానే మొబైల్లోనే సినిమా చూసేస్తున్నారు. సో ఆహాలో కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఎన్ని అవకాశాలు వచ్చాయి సినిమా పరిశ్రమలో. ఇప్పుడు ఏం లేదు, కంటెంట్ తోటి ఒక మంచి సినిమా తీయగలిగితే, ట్రైలర్లో చూపించగలిగితే డెఫినెట్లీగా మంచి పేరు వస్తుంది అండ్ డబ్బు కూడా వస్తుంది. ఓటీటీ వల్ల చాలా చిన్న సినిమాలు ఈరోజు బతికాయి. దాకా ఒక్కొక్క నెల ఇంతకుముందు 5 సినిమాలు రిలీజ్ అయితే ఇప్పుడు 20-25 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అసలు ఊహించలేకపోతున్నాం సినిమా పరిశ్రమలో ఇంత మంచి జరుగుతుంది అని. చిన్నవాళ్ళకి ఇంకెక్కువ మంచి జరిగింది, పెద్దవాళ్ళకంటే కూడా చిన్నవాళ్ళకి చాలా బాగా జరిగింది. ఆల్ ది బెస్ట్ రవి, నువ్వు మంచి టైంలో వస్తున్నావు, డెఫినెట్గా నీకు ఇందులో డబ్బు రావాలి, ఒక నటుడిగా నీకు పేరు రావాలి అని ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ఇందులో చేసిన వాళ్ళందరికీ మా రాజ్ కిరణ్కి అయితే ఆయనకు రెగ్యులర్ సినిమాలు వస్తాయి, దానికి ఏం సంబంధం లేదు. ఆయనకంటే రైటర్స్ కూడా రామారావు గారు అండ్ ఇంకెవరు కేశవ్ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి నెక్స్ట్ మీకు ఎన్నో సినిమాలు రావాలని మంచి. మీరు రవి గారు, మీరు మేజర్గా మీ కసి చూశాను ఇంతకుముందు, మీ కసి మిమ్మల్ని నిలబెట్టాలని. సో తప్పకుండా మీరు సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాయకోటి రాజ్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే గట్టిగా క్లాప్స్ కొట్టండి, మీరు ఇంత నీరసం అయిపోయారంటే మళ్ళీసారి సాంగ్స్ వేయిస్తాను, మళ్ళీ హుషారు వస్తుంది. సభకు నమస్తే. అదేవిధంగా ఈ సినిమా హీరో రవి గారికి ప్రత్యేకంగా నన్ను ఇక్కడ వినిపించి నా ద్వారా నాకు అవకాశం ఇచ్చి ఈ యొక్క ఆడియో రిలీజ్ కార్యక్రమం నన్ను కూడా భాగం పంచుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క సినిమా మొత్తం కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది, అందరు కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ చూడవలసినటువంటి స్టోరీ కానీ పాటలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరు కూడా ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి ఈ యొక్క మన హీరో గారు ఆదర్శమైనటువంటి హీరో అందరికంటే గొప్పవాడు కావాలని నా మనసు పూర్తి కోరుతూ మరి ఒక అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రవి గారికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయారి సినిమా గురించి చెప్పాలంటే ఇందులో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. గొప్ప సీనియర్ నటులు ప్యాడింగ్ యాక్ట్రెస్లతో జర్నీ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సమహారి సినిమాకి అన్ని తానే రవి డైరెక్షన్తో పాటు యాక్టింగ్ చేస్తూ ఇంత అందరినీ ఈవెంటో ప్రొడక్షన్ కూడా అతను చూసుకోవడం జరిగింది. టైం టు టైం షెడ్యూల్, ఏ టైంకి ఏ షెడ్యూల్ జరగాలి అని డిజైన్ చేసుకొని కరోనా టైంలో అంత కష్టకాలంలో కూడా ఈ సినిమాని రైట్ టైంలో ఫినిష్ చేసుకొని రైట్ టైంలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ శేఖర్ బాబు పర్యవేక్షణలో రవి నిర్మించిన ఈ సినిమా గొప్పగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాకి టెక్నీషియన్స్గా రైటర్స్ అయితేనేమి, సాంగ్ రైటర్స్ అయితేనేమి,
మ్యూజిక్ డైరెక్టర్ అయితేనేమి ఫైట్ మాస్టర్ అయితేనేమి అందరికీ కూడా ఈ సినిమాలో ఒక మంచి గుర్తింపు రావాలని మరి ముఖ్యంగా ఎంతో ప్రయాసాలకు వచ్చి నిర్మించిన మా నటుడు దర్శకుడు మా రవి రాణాకి మంచి గుర్తింపు వచ్చి అతను మరిన్ని సినిమాలు తీసి ఈ చిత్ర పరిశ్రమలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హాయ్, ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పాదాభివందనం. సినిమా గురించి చెప్పాలంటే ముందు మా అన్న రవికుమార్ రాణా అన్న, నేను చూస్తే మగాడనే పదం నీకు కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే 15 ఏళ్ళ కింద మా అన్న కలగన్నాడు ఇండస్ట్రీలో బతకాలని. వచ్చాడు, స్ట్రగుల్ చేశాడు, స్ట్రగుల్ పడ్డాడు, అన్నీ అయిపోయాయి, మధ్యలో పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు, దీంట్లో ఇంకోటి రికార్డ్ బ్రేక్ చేశాడు. అంటే కొడుకు తండ్రి ఇద్దరు కలిసి ఇండస్ట్రీకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు రికార్డ్ అన్న, ఎవరు తెలియదు. ఇంకా విషయం ఏంటంటే అంటే అందరు కలలు ఉంటాం సినిమాలో డైరెక్టర్ అవ్వాలి, కెమెరామెన్ అవ్వాలి, హీరో అవ్వాలని. చాలామందికి ఇక్కడికి వస్తారు, కళలు నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తారు, 1-2 మంత్ తర్వాత అర్థమవుతుంది అంత ఈజీ కాదు ఇక్కడ అని. తర్వాత 1 ఇయర్ తర్వాత చాలామంది కనపడుకోకుండా పోతారు. కానీ మా అన్న అలా కాదు, ఓర్చుకున్నాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, తలబడ్డాడు, కట్ చేసి సినిమా చేసి సంహారి ఆడియో ఫంక్షన్ వరకు వచ్చింది. సో హ్యాపీ అన్న, ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. నిజంగా అమ్మ బ్లెస్సింగ్స్, అందరూ మీకు నాకు తెలిసి వెదిన సపోర్ట్ కూడా ఫుల్ ఉందనుకుంటాను. లేకపోతే సినిమాని ఇంత ఫుల్గా నేను చేయలేదు అనుకుంటాను. కానీ అందరు సపోర్ట్ ఉండడం వల్ల, పైగా టెక్నీషియన్స్, నాకు తెలిసి ఎడిటర్ గారు, మీ టెక్నీషియన్ కో డైరెక్టర్ గారు, అందరూ మీ వెంటున్నారనుకుంటున్నాను. సినిమా బాగా ఆడి డబ్బులు రావాలి, మళ్ళీ మనము ఇంకో సినిమా గురించి చర్చించుకొని మంచి కథలతో ముందుకు వద్దామని కోరుకుంటూ ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. మాట్లాడడానికి వెంకట్రావు గారు, ఒక 2 మాటలు మీకోసం, మాకోసం సారీ. ఆడియో లాంచ్కి ఇచ్చేసినటువంటి మిత్రులకి, శ్రేయోభిలాసులకి, అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత కళాభి వందనాలు. ఈ సంహార సినిమాలో నాకు ఒక విలన్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. నాకున్న పరిధిలో క్యారెక్టర్ న్యాయం చేశారని నేను అనుకుంటున్నా. అలాగే చాలా కొత్త మంది కొత్త అప్కమింగ్ ఆర్టిస్టులకి మన రాణా గారు సపోర్టింగ్ బాగా ఇచ్చారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా దీంట్లో కష్టపడడం జరిగింది. ఆ కష్టం రేపు పొద్దున స్క్రీన్ మీద కనబడుతుందని ఆశిస్తున్నాము. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, మా ప్రొడ్యూసర్ అండ్ హీరో గారికి మంచి పేరు రావాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు చిట్టిబాబు గారు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి. ఈ సినిమాలో చాలా అద్భుతమైన ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు అన్నయ్య. నిజంగానే ఆల్ ది బెస్ట్, నాకు కూడా మంచి పేరు రావాలి ఈ సినిమాతో. మీరు ఎలాగో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ రావాలని నాకు వచ్చాను. థ్యాంక్ యూ. రవికుమార్ రాణా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ పేరు పేరుల నా నమస్కారాలు. అండ్ నా తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మరియు వేదికను అలంకరించిన పెద్దలు నాయకోటి రాజన్న గారు మరియు మా ప్రొడ్యూసర్ గారు, మా హీరోయిన్ నేహ గారు, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు మరియు సీనియర్ లిరికిస్ట్ గురుచరణ్ గారికి మరియు మా పూడి వెంకట్రావు గారికి, రామ్ రణధీర్ గారికి, రామారావు గారికి, అందరికీ నన్నందరూ సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. మరి నన్ను నమ్మిన మా కుటుంబ సభ్యులకు, నా తోటి మిత్రులకు, బంధువులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా పరిశ్రమలో రావడం అనేది నా కళ. అది చిన్నప్పుడే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా రంగులు వేయడం జరిగింది. అప్పటి నుంచి కళారంగం అంటే ఒకటి ఉంది, దీంట్లో నేను ఎలాగైనా వెళ్ళాలి అనేది నేను నిశ్చయించుకున్నాను. అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూ దగ్గర 16-18 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో స్ట్రగుల్ పడుతూ వచ్చాను. ఈరోజు
సినిమా కంప్లీట్ చేసి అంత అయిపోగొట్టి ఈరోజు సాంగ్ లాంచింగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నేను అసలు నాకు మాటలు రావట్లేదు, అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సో సాంగ్స్ చూశారు ఈరోజు ఆడియో ఫంక్షన్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సాంగ్స్ మా రాజకిరణ్ గారు చాలా బాగా ఇచ్చారు. గురుగారు సినిమా చేయాలనుకుంటున్నాను, మరి నాకు సాంగ్స్ చేసిస్తారా అని అడిగితే సాంగ్స్ చేసిస్తాను, హీరో ఎవరిని అనుకుంటున్నారంటే అదే చూస్తున్నాను గురుగారు ఎవరినన్నా పెడదామా అంటే ఎందుకు సార్ మీరే చేయండి, ఫెయిర్గా ఉన్నారు మీరు సెట్ అవుతారని నాకు సపోర్ట్ చేశారు ఆయన ఫస్ట్, అందుకే నేను చేశాను. ముఖ్యంగా మా శేఖర్ బాబు గారు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపింది. ఆయనే దగ్గర దగ్గర ఇండస్ట్రీలో ఒక 20 సినిమాలు ఆయన కో డైరెక్టర్గా అసోసియేట్గా చేశారు, 4 సినిమాలు డైరెక్షన్ చేశారు. ఆయన సపోర్టు నాకు ఎల్లో వేళల 24 గంటలు ఉండింది. ఆయన కొంచెం మొహమాట పడతారు, మన మధ్యలోనే ఉన్నారు బయటికి రాడు ఆయన. శేఖర్ బాబు గారు సార్ ఒక్కసారి మీరు వచ్చి కనబడి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ముంగల యాక్టింగ్ చేసేటప్పుడు నాకు వెనకాలండి ఇలా చేయాలి ఇలా చేయి ఇలా చేయి అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఇప్పటికి కూడా రావడానికి ఇది చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో 4 సాంగ్స్ 3 ఫైట్స్ చేయడం జరిగింది. సాంగ్స్ కూడా రకరకాల ప్లేసుల్లో షూట్ చేశాము, మరియు లొకేషన్స్ చాలా బ్రహ్మాండమైన లొకేషన్లో షూట్ చేశాము, చాలా బాగా వచ్చాయి సాంగ్స్. మీరు చూశారు కదా సాంగ్స్ ఎలా ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ. వీరందరూ చూస్తూ అన్నారు, ఇది చాలా నాకు. సాంగ్స్ ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తాయి, ఆ నమ్మకంతో ఈ సాంగ్స్ మేము ఒప్పుకోవడం జరిగింది. నాకు అడగంగానే డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్ వినిపించి నాకు ఒక్క 5 డేస్ ఇవ్వండి సార్ మీకు ఒక సాంగ్ వినిపిస్తున్నాడు రాజ్ కిరణ్ గారు నాకు. అలాగే 5 డేస్ తర్వాత వెళ్తే రొమాంటిక్ సాంగ్ ఒకటి మంచి మెలోడీ బిట్ అందించాడు నాకు. ఫస్ట్ పోంగానే ఇంప్రెస్ అయ్యాను నేను, అది ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. సాంగ్ షూట్ కూడా చాలా బాగా అయింది, సినిమాలో చూస్తే తెలుస్తుంది మీకే. థ్యాంక్ యూ అన్న గారు. అన్న అది నాకు ఎప్పటి నుంచి ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి నాకు అన్న లాంటి వారు చిట్టిబాబు గారు. ఆయన కూడా నాకు ఈ కరోనా అయిపోయిన టైంలో ఎవరికి ఏముంది ఏముందని భయపడుతున్న టైంలో అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఫోన్ చేసి అందరం బాగున్నాం రేపు షూట్ పెట్టుకుందామా ఎల్లుండి షూట్ పెట్టుకుందామా అని మా ఆర్టిస్టులు కో డైరెక్టర్లు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని మేము సినిమా షూట్ చేయడం జరిగింది. సో అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, లేకపోతే నేను ఒక్కడనే చేయలేను. అలాంటివి నాకు ఇండస్ట్రీ నుంచి ఇంత సపోర్ట్ దొరుకుతుందని నేను అనుకోలేదు, నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మీడియా మిత్రులు మీరు కూడా నేను కొత్తవాడు అది ఇది అని అనుకోకుండా మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయగలిగితే మేము ఇంత కొంత పేరు వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ అందరికీ పాదాభివందనాలు చేస్తాను, ఎందుకంటే నాకు సపోర్ట్ చేయండి, కొద్దిగా మీరు కొంచెం హైప్ చేయండి. సో మీ చేతుల్లో కూడా ఉంటుంది కాబట్టి మేము ఎంత కష్టపడ్డా అది అక్కడి వరకే ఉంటుంది, మీరు హైప్ చేయగలిగితే అది జనాల్లోకి వెళ్తుంది, అది అందరికీ తెలుస్తుంది. సో మీరు కూడా సపోర్ట్ చేయాలి. అండ్ మా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా యాక్టింగ్ చేశారు అందరూ, అసలు చాలా బాగా అంటే చాలా బాగా. ఈరోజు ఈ లొకేషన్లో ఈ షూట్ ఇలా ఇలా చేయాలి ఈ సీన్స్ అంటే ఆ సీన్స్ వాళ్ళు టకాటక తీసుకొని వాళ్ళు మేము పిలిచిన సార్ మేము చేయాలా ఇంకా రెడీయా మాదయ్యిందా మేము చేయాలా అని చెప్పేసి వాళ్ళే అడిగి వచ్చేసి నిలబడి మాది చేయాలా అని చెప్పేసి వాళ్ళు షూట్లోకి వచ్చేసి చేసేవాళ్ళు. అందుకే అందరికీ వాళ్ళకు కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా సినిమా అయితే చాలా బాగా వచ్చింది, సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తోటి కూడా చూడొచ్చు, ఎందుకంటే సస్పెన్స్ క్రైమ్ ఎంటర్టైన్మెంట్ జనాలకు కావాలి, ఎందుకంటే సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ అది నమ్మాను నేను. అందుకే ఎంటర్టైన్మెంట్ బేస్లోనే క్రైమ్ అండ్ సస్పెన్స్ పెట్టాను. సో ఇది దీనివల్ల ఏమాత్రం కొంచెం మంచి మెసేజ్ వెళ్ళి ఎక్కువ ఏమాత్రం ఇంత కొంత కొందరికి మారినా సరిపోతుంది. అలాంటి సినిమా చాలా బాగా వచ్చింది, కొత్త పాయింట్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది చాలా బాగుంటుంది క్రైమ్ బ్యాక్డ్రాప్లో. ఈ సినిమాను అందరూ ఆడియన్స్ కానీ అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ ఈ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ఎందుకంటే నేను ఒక్కనే చేశాను కాబట్టి నాకు అవకాశం మీరు అందరు ఇస్తున్నారు. సో మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నేహ గారు హీరోయిన్ ఏదైనా మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం ఎవ్రీబడి, మరి తెలుగు వచ్చినయ్యే నేను థ్యాంక్ యూ టు ఎవ్రీబడి ఎవ్రీ మీడియా పర్సన్ థ్యాంక్ యూ టు హియర్ అండ్ ఐ లవ్ యూ హైదరాబాద్ మే నార్త్ సే హూ ఇతనా అచ్చా వామ్ వెల్కమ్ కర్నే కే లియే థ్యాంక్ యూ సో మచ్
एंड इतनी जल्दी मुझे अपॉर्चुनिटीज़ मिल गई सर, थैंक यू सो मच सर फॉर मूवी। मुझे तेलुगु आती नहीं समझ ना, बोलनी भी अच्छे से नहीं आती, फिर भी थैंक यू सो मच सर, आपने इतनी अच्छी म्यूज़िक दिया कि मैं उसे इतनी एक्साइटमेंट में कर पाई और बहुत अच्छा लगा मुझे ये मूवी करके। और इतना कुछ तो मुझे पता नहीं है मूवी के बारे में इतने अच्छे से, जितनी एक्टिंग मुझे आई मैंने की है, मेरी फर्स्ट मूवी है। थैंक यू सो मच आप सबके वेलकम के लिए, आपके प्यार के लिए, प्लीज़ आप मुझे और ऐसे ही वेलकम करिए, थैंक यू सो मच।